వెల్కమ్ న్యూస్ వేదికగా తాజాగా జరిగిన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఇండియా దౌత్యనిధికి పరీక్షగా నిలిచింది ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యా చైనా వేటికవే మొండిగా తమ వాదనను వినిపించాయి అయితే యావత్ ప్రపంచానికి సవాల్ విసురుతున్న పర్యావరణ మార్పులు ఉగ్రవాదం ఎరువుల కొరత వంటి చాలా సమస్యలను జిట్వంటీ వేదికపై ప్రస్తావించడంలో భారత్ సఫలీకృతమైంది రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఏడాది కాలంగా ప్రపంచ భౌగోళిక రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి పాశ్చాత్య దేశాలు మాస్కో బీజింగ్ రెండు భిన్న ధృవాల్లో అనంతంగా విడిపోయి ఇతర దేశాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి దానికి తోడు అమెరికా చైనాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తరహా వాతావరణం నెలకొంది ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నిరుడు నవంబర్లో ఇండోనేషియా నుంచి ప్రతిష్టాత్మక జీ ట్వంటీ కూటమి సారథ్య పగ్గాలు స్వీకరించిన ఇండియా తాజాగా సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది జీట్వంటీ దేశాలతో తో పాటు పదమూడు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధి బృందాలు ఇందులో పాల్గొన్నాయి బంగ్లాదేశ్ ఈజిప్ట్ మరీషియన్ నెదర్లాండ్స్ నైజీరియా ఓమన్ సింగపూర్ స్పెయిన్ యుఏఈ ప్రతినిధులు అతిథి దేశాల హోదాల్లో హాజరయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ సాగింది రష్యా వైఖరిని మెజారిటీ సభ్య దేశాలు గ్రహించాయి అయితే రష్యా యుద్ధ సంక్షేమానికే పరిమితం కాకుండా ఢిల్లీ క్రియాశీలక పాత్ర పోషించింది కరోనా దెబ్బకు కుదేలై కాస్త తేరుకోవడం ప్రారంభించిన గ్లోబల్ సౌత్ దేశాల పాలిట యుద్ధం శాపంగా మారింది లాటిన్ అమెరికా ఆఫ్రికా ఆసియా ఓషియానా దేశాలను గ్లోబల్ సౌత్గా పరిగణిస్తుంటారు వాటిలో అల్పాదాయ దేశాలే అధికం ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై వాటిలో ఇంధన ఆహార ధరలు భారీగా పెరిగాయి ఎరువుల కొరత ఏర్పడింది కోవిడ్ కాలం నాటి కష్టాలు వెంటాడటంతో రుణభారం పెరిగిపోయింది పేదరికం అసమానతలు విస్తరించాయి పర్యావరణంలో మార్పులపై పోరాటంలో అడుగు ముందుకు పడటం కష్టమవుతుంది సుస్థిరాభివృద్ధి సాధన వైపు పురోగతి కొరవడుతుంది అయినప్పటికీ అధిక రుణభారంతో సతమతమవుతుంది దేశాలకు తోడ్పాటు అందించేందుకు కూటమిని ఒప్పించాలన్నది ఢిల్లీ సంకల్పం తదనానుగుణంగా విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయా అంశాలను ప్రముఖంగా ప్రస్తావించింది ఢిల్లీ చొరవతో ఉక్రెయిన్ సంక్షోభం మినహా దాదాపు ఇతర విషయాలన్నింటిపైన జీ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది వేదాలను విడనాడి యావత్ ప్రపంచ సౌభాగ్యం కోసం బాధ్యతాయుతంగా కలిసికట్టుగా కృషి చేయాలని జీ ట్వంటీ విదేశాంగ మంత్రుల సమావేశంలో సభ్య దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు వర్తమాన దేశాల వారికి అంతర్జాతీయ వేదికలపై మరింత ప్రాధాన్యం దక్కాలన్న ఆకాంక్షను వెల్లిబుచ్చారు ధనిక దేశాల కారణంగా పెరిగిన భూతాపం వర్తమాన దేశాల వృద్ధికి శరాఘాతంగా మారుతున్న తీరును ప్రసంగించారు ఇక అంతర్జాతీయ వేదికలపై మోదీ ఆంగ్లంలో మాట్లాడటం అరుదు తాజా సమావేశాన్ని ఉద్దేశించి మాత్రం ఆంగ్లంలోనే ప్రసంగించారు తన సందేశం సభ్య దేశాల ప్రతినిధులకు సూటిగా బలంగా చేరాలన్న ఆయన కాంక్షకు దాని నిదర్శనంగా భావించవచ్చు ఉక్రెయిన్ సంక్షోభాన్ని మాత్రం మోదీ నేరుగా ప్రస్తావించలేదు